ఏంటన్నా అదే కినిగాలిస్తే కేసు లేదన్నవే దాని గురించి అది ఊరికే చెప్పానన్నా వారిని అయ్యా వాడు భయపడ్డాడుగా సరే నెక్స్ట్ ఎక్కడికి డాన్స్ స్కూల్కి ఒరే గన్ను తీసుకువెళ్ళింది వాడిని బెదిరించడానికని అర్థమైపోయింది మరెందుకురా ఊరితాడు కట్టావు చెప్పు చావు అమ్మా సెల్ఫీ తీసుకోవడం కోసం అమ్మా ప్రామిస్ గా సెల్ఫీ కోసమే ఆ దరిద్రాన్ని చూపిస్తే చూసి తరిస్తాం అమ్మా సెల్ఫీ అంటే దరిద్రం కాదమ్మా అమ్మా ఇది డబ్ స్మాష్ కొత్తగా వచ్చిందమ్మా ఉండో చూపిస్తాను దేవుడి పక్కన నే కూర్చుని చూసా కూర్చుని చూసా లోకాన్ని చూసి నవ్వా నొప్పితో నవ్వా నాకేమి అర్థం కాలేదే హలో హలో దామోదరం గారా అవును స్వామి ఎక్స్పోస్ దామోదరం గారేనా హలో ఎవరో మాట్లాడేది నేను వేరే సార్ ఏ వేరా అను నన్ను మోసం చేసింది మిమ్మల్ని మోసం చేసింది నాతో తిరిగినప్పుడు మాత్రం గొడవ చేశారు ఇప్పుడు ఇంకెవరితోనో తిరుగుతుంది వెళ్ళి గొడవ చేయొచ్చు కదా వెళ్ళండి వెళ్ళి చంపండి 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 పెట్రాబాడు ఇది కూడా గడిచిపోయి నొప్పులే తొలగిపోయి నొప్పులే తొలగి మనం బాధలో ఉన్నప్పుడు చేసే ప్రయాణంలోనే వేసే ప్రతి అడుగులోనూ బాధ కొంచెం కొంచెంగా తగ్గుతూ వస్తుందని అంటారు రేయ్ ఇలా మందు కొట్టి జిమ్కు రాకరా నా మాట మాస్టర్ నాకు వేరే గిటార్ నేర్పిస్తానన్నాడు ఇంతవరకు నేర్పించలేదు ఎందుకు నేర్పించలేదురా నేర్పిస్తానన్నా వెళ్ళాను మాట్లాడాలి చేసి మరీ కొన్నాను రా త్వరగా సరే కానీ గిటార్ కొన్నాను డబ్బులు ఉంటాయి జిమ్ ఫీజు కట్టాను డబ్బులు ఉండవు కదా యాదవా ఏంట్రా అన్నా నువ్వు కూడా గోవాకి రా అన్నా రేయ్ మిస్టర్ ఇండియా కాంపిటీషన్ కోసం నార్త్ ఇండియా వెళ్తున్నాను రా ఇప్పుడు రాలేను మాస్టర్ నాకు ఎప్పుడు సిక్స్ ప్యాక్స్ వస్తాయి వస్తాయి మాస్టర్ ఫ్లిప్కార్ట్ లో ఆర్డర్ చేశాను ఆంటీ వేళ వస్తూ ఉన్నాయి పోయి వర్కౌట్ చేయి సో అదే సంగతి రోమింగ్ లో ఉంటుంది మొబైల్ కాబట్టి స్విచ్ ఆఫ్ చేస్తాను నేను నీకు అడ్వైస్ చెప్పనా ఈ రోజు లోకంలో అన్ని ప్రాబ్లమ్స్ కి కారణం ఏంటో తెలుసా ఇదిగో ఇదే ఏంట్రా ఏమైంది ఏంట్రా ఇంట్లో వదిలేశానన్న అదే సరే జాగ్రత్తగా వెళ్ళరా కేర్ఫుల్గా ఉండు డబ్బులు ఏమైనా కావాలా నేను సంపాదిస్తాను సరే సరే ఓకే రా బాయ్ వెళ్ళరా వెళ్ళు సరేరా సరే బాయ్ బాయ్ అయ్యో లూసు పరా వెళ్ళి పడతా బాధ్యత వచ్చింది అన్నావు కారు ఎంత చండాలంగా ఉందో చూడు క్లీన్ చేయడా బాబు గారు ప్రతి నెల ఢిల్లీ నుంచి వచ్చి
అన్ని పనులు నేనే చేసుకోవాలి. కొత్త సంవత్సరం రెండో రోజే దొనపోతున్నా నిద్రపోతున్నాడు. ఎందుకండి పొద్దున్నే అనవసరంగా వాడిని ఇలా ఆడిపోసుకుంటున్నారు? అమ్మా ఏమిటి ఎవరు వాళ్ళు? చెప్పండి ఏంటి విషయం, ఏం మాట్లాడాలి చెప్పండి. ఆయన అడిగింది అదేగా, అయ్యా ఇది వాళ్ళ అమ్మాయి లైఫ్ మ్యాటరు. సమస్య మొత్తం నాకు తెలుసు సార్, మీరు కూడా మా వాళ్ళని తెలిసిందే, అందుకే సంబంధం మాట్లాడదామని వచ్చాను. చిన్నపిల్లలు తెలియక తప్పు చేస్తుంటారు. చూడండి మా అబ్బాయి మంచోడే, మీ అమ్మాయి చెప్పులు మార్చినట్టు అబ్బాయిలు మార్చేస్తుంది. అమ్మా అంకుల్ నేను అన్నతో మాట్లాడాలి. అలాగే బాబు మాట్లాడు. అంకుల్ ఒక నిమిషం దగ్గరికి రారా. ఏంటి నువ్వు అసలు బాగుపడవా? నేను ఆ డాష్ ని వదినా అని పిలవలేనురా. నువ్వు నాకు రెండు ప్రామిసులు చేస్తావా? లైఫ్లో ఎవరిని మోసం చేయకు, నువ్వు మోసపోకు, సరేనా? సరే అన్నయ్య ఇప్పుడే వస్తాను. అంకుల్ అను ఇప్పుడు ఎక్కడుంది? ఇంత జరిగాక కాలేజీకి ఎలా పంపుతాను బాబు? ఇంట్లో చదువుకి దీనికి ఏంటి అంకుల్ సంబంధం? నేను అనుని ఓసారి మీట్ అవ్వాలి. ఇది ఒక వన్వే కాన్వర్జేషన్, ఇక్కడ నేను మాత్రమే మాట్లాడతాను. నువ్వు మీ ఇంట్లో అసలు ఏమీ ఆలోచించరా? వాళ్ళకి ఎప్పుడూ కులమే ముఖ్యం. నీకేది ఇష్టం ఏది ఇష్టం లేదో తెలుసుకోరా? ఇలా చూడు, నువ్వు అన్నింటినీ ఈజీగా మర్చిపోతావు, కానీ నేను దేన్ని మర్చిపోను. రేపు మనిద్దరం పెళ్లి చేసుకున్నావంటే ఏదో ఒకరోజు నువ్వు వాడితో తిరిగావు వీడితో తిరిగావని నోటుకొచ్చినట్టు మాట్లాడతాను. ఎవరికి బాధిస్తుంది? నిన్ను కాలేజీకి పంపించమని చెప్పాను. బుద్ధిగా ఎంబీఏ కంప్లీట్ చేయి, ఇంకా ఎన్నో రాయి, దయచేసి. మనల్ని కష్టపెట్టిన వాళ్ళని మనము కష్టపెడితే మన విలువ వాళ్ళకి ఎప్పటికీ తెలియదు. కానీ ఏమి చేయకుండా వదిలేసి వెళ్ళడం కంటే పెద్ద శిక్ష మరొకటి లేదు. నువ్వింకా తనని మర్చిపోలేదు కదా? ఎవరిని? అను అనుష్క. అదేం లేదు. ఇప్పుడు కూడా నువ్వు తన గురించే ఎప్పుడూ మాట్లాడుతున్నావు. నా మటుకు ఒక ప్రాబ్లం నుంచి బయటపడడానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి, ఆ ప్రాబ్లం గురించి అస్సలు మాట్లాడకూడదు, పూర్తిగా మర్చిపోవాలి. లేదంటే దాని గురించి మాట్లాడి అలసిపోవాలి. నేను రెండో మార్గాన్ని ఫాలో అవుతున్నాను. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటి? ఒరేయ్ దేవుడి మీద ఒట్టేసి చెప్పరా. ఏంటమ్మా ఒట్టేరా? దేనికి? ఇదేం బాగాలేదురా, ఒకటి కాకపోతే ఇంకొకటి అని ఇలా తిరుగుతూనే ఉంటావా? అమ్మా నేను ఇప్పుడు మాట్లాడే అమ్మాయిలందరూ నా ఫ్రెండ్స్ అమ్మా. నీ చెల్లెల్ని కరెక్ట్ చేయడానికి బాగా ట్రై చేశాను తెలుసా, కానీ అర్థమైంది ఒక లవ్ మర్చిపోవడానికి ఇంకొక లవ్ కన్ఫర్మ్ గా వర్కౌట్ అవ్వదని అర్థం అయిపోయింది. ఒకదాన్ని తెలిసి ఇంకోదాన్ని వెనకాల పడడానికి నీ కొడుకేం వెదవు కాదమ్మా. ఏదేమైనా అనుని ప్రేమించినట్టుగా ఇంకెవరిని నువ్వు ప్రేమించడం కుదరదు కదా. 100% కుదరదు, కావాలంటే అంతకంటే ఎక్కువే ప్రేమించచ్చు. నాకుంటే ఎవరో లేరని నేను దిగులు పడడం లేదమ్మా, నాకు మీరున్నారుగా. అయ్యో అమ్మా గుండె పిండేశాడమ్మా, వీడు చెప్పే మాటలు నమ్మకు. ఇప్పుడేరా నువ్వు నా కొడుకు అనిపించావు. ఏంటి నేను క్లియర్ గా మాట్లాడానా? క్రిస్టల్ క్లియర్. ఇవాళ నా మేనేజర్ లాగా కరెక్ట్ గా మాట్లాడావు. ఒక ప్రేమను మర్చిపోవడానికి మరొక ప్రేమ పరిష్కారం అవ్వదు. అది అందరికీ అర్థమవుతుందో లేదో తెలీదు, కానీ సోన అర్థం చేసుకుంది. నేను నేర్చుకున్నది ఒకటే, ఒక ప్రాబ్లం నుంచి బయటపడాలంటే దాని గురించి అసలు మాట్లాడకూడదు, కంప్లీట్ గా మర్చిపోవాలి. లేదంటే దాని గురించి మాట్లాడి అలసిపోవాలి. కానీ మూడో దారి ఇంకోటి ఉంది. నా బతుకు
What's up, boy? Well, yo, it's a breakup. What's up, boy? Well, yo, it's a breakup. Watch out, well, girl, it's a breakup. Rabatuku. Nabatuku. That's things you better believe. New love ain't the remedy. Well, boy, it's you and me. This could have been our destiny. Look me in the eye, love never dies. No, I can't cry, I ain't gotta lie. Nabatuku. Nabatuku. Watch out, well, girl, it's a breakup. Nabatuku. Nabatuku.